హై గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు చూపించానండి, కింద ఉన్న మొక్కలన్నీ కూడా పైకి తీసుకురావాలని. ఇవిగోండి, ఈ మొక్కలన్నీ కూడా పైకి తీసుకొచ్చాము. ఈ మొక్కలన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవండి. ఈ రేక్ షెడ్ కూడా కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండి నాలుగు పిల్లర్స్కి మధ్యలోనే మెస్ పెట్టి మొక్కలను పెట్టాము. ఈ రేకు కూడా కింద ఉండేది. ఈ మొక్కలు పెట్టి దగ్గర దగ్గర అయిపోవడం వల్ల మామూలు ఎప్పుడైతే వర్షం పడినప్పుడు అయితే వాటర్ అది ఆరిపోయేదండి. వర్షం పడినప్పుడు అయితే వాటర్ అలా ఆరకుండా ఉండేది. ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు ఉన్నప్పుడు కింద వంటగదిలో ఒక 2 డ్రాప్స్ పడ్డాయి. ఇంకా భయం వేసి ఇంకా అక్కడ మొక్కలు ఉండకూడదు అనుకున్నాము. సెకండ్ ఫ్లోర్ వేసి ఇక్కడ మొక్కలు అయితే మొత్తం ఇదిగో చుట్టూ మెస్ పెట్టామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రేకునే పైకి షిఫ్ట్ చేసాము. ఈ రేకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, కింద ఇది పైకి వచ్చింది. నువ్వేం చెప్పావు, నీకేనా అర్థమైందా? ఈ రేకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, కింద ఇది పైకి వచ్చింది. అలాగే మెస్ కూడా చుట్టూ కూడా పెట్టాము. ఇప్పుడు మొత్తం ఇదంతా మొక్కలకి యూజ్ చేయొచ్చు కదండి, ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా అని ఈ విధంగా ప్లాన్ చేసామండి. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి మెస్ అయితే కోతులు మాకు ఎక్కువ అండి, కోతుల గురించని ఈ మెస్ని ఇలా పెట్టాము కోతులు రాకుండా. ఈ మొక్కలన్నీ స్టాండ్ల మీద పెట్టేసామండి. ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు ఈ స్టాండ్లు 3 చేయించానని. ఇవి రైలింగ్ కోసం యూజ్ చేసిన పైపులు అండి. ఇవి పైపులు మిగిలితే మిగిలిన కూడా ఒక 5 స్టాండ్ల వరకు చేయించాను. ఇదిగోండి, ఈ ఫిల్లర్కి ఈ ఫిల్లర్కి మధ్యలో 11 అడుగులు స్టాండ్ అండి. ఇది ఎత్తు అయితే 10 అంగుళాలు, వెడల్పు అయితే 12 అంగుళాలు. ఈ విధంగా చేయించానండి. పెద్ద స్టాండ్లు అయితే 2, చిన్నవి ఒక 4 చేయించాను. ఇవన్నీ బెండ మొక్కలు. డైరెక్ట్గా ఇందులోనే విత్తనాలు పెట్టేశానండి, బెండ మొక్కలు. ఈ 5 బ్యాగుల్లోనూ బాగున్న మొక్కలు ఉంచేసి ఒక్కొక్కటి తీసేయాలి. ఈ బ్యాగ్లో 2 మొక్కలు అయితే సరిపోద్దండి, బాగా వస్తుంది మనకి, హీల్డ్ ఎక్కువైనా సరే రావు. ఇంకా బాగాలేని మొక్కలు చూసి తీసేయాలి. ఇవేవో వంగనారు తీసుకున్న వేసానండి, గుత్తి వంకాయ చేసుకునే వంగనారు ఇది. ఇవి ఒక 6 బ్యాగుల్లో వేసాను. ఇది బీరపాదు పెట్టానండి, ఇంకో పైకి తీసుకొచ్చాం. ఈ పందిరి పాదు ఎక్కడానికి కొంచెం పందిరిలా వేయాలి, తీగలతో అల్లాలండి. ఇవి టమాటా మొక్కలు. పాత మొక్కలు అన్నీ కూడా చనిపోయాయండి, మళ్ళీ నారు వేసి వేసిన మొక్కలు ఇవి. ఈ లైన్ అంతా కూడా టమాటా మొక్కలే. ఇందులో వైట్ కాకర పెట్టానండి. మనం పాదులు అయితే టబ్బల్లో కానీ కొంచెం వెడల్పుకున్న వాటిలో పెట్టాలి, నాకు ఏది లేక ఈ 15 బ్యాగులో పెట్టాను. ఇందులో కాకర పాదు, ఇది మామూలు కాకర. ఇవి కూడా టమాటా మొక్కలే, ఈ బ్యాగులు కూడా. ఇది నాకు బొడ్డేపల్లి అరుణ గారు ఇచ్చిన విత్తనాలండి. ఇది గుత్తి బేరో తెలీదు, లేకపోతే స్వరపాదో తెలీదు. ఇదిగోండి పాదు ఇందులో వచ్చింది. 3 విత్తనాలు పెడితే 1 వచ్చింది ఇందులో. ఇది కూడా ఇదండి, ఇది సరిపాదు అనుకుంటున్నాను. ఇవి ఇందులో పెట్టాను. ఇవి ఆకుకూరలు, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా. పుదీనా ఈ మధ్య హార్వెస్ట్ చేయలేదండి, కింద ఉండిపోయింది. ఈ పుదీనాని అయితే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కొంచెం మన వాకిట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కింద కూడా వేసేసుకోవచ్చు అండి. దీనికి కొద్దిగా మట్టి ఉంటే ఒట్టి మట్టిలో కూడా వచ్చేస్తుంది. మనం ఆర్గానిక్గా వేస్తాం కదా ఆకుకూరలు, ఇలా కదుపుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇందులో చామంతి మొక్కలు. ఈ బ్యాగ్లో ఆకుకూరలు వేయాలండి, ఈ బ్యాగ్లో ఆకుకూరలు వేస్తాను. ఇది బొబ్బరిపాదు. ఇవి మిర్చి మొక్కలు. ఈ బ్యాగులు అన్నీ కూడా మిర్చి అండి. 4-5 బ్యాగులు నారేసి రీప్లాంటింగ్ చూపించాను కదా, దీనికైతే వేసిన తర్వాత ఏ ఫెర్టిలైజర్ అయితే ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఈ 4 బ్యాగులు కూడా మిర్చి, చివరి కూడా బొబ్బరి పాది పెట్టానండి, 2 టబ్బల్లో పెట్టాను. ఇదిగోండి టమాటా
విత్తనాలు వేసినవి రీప్లాంట్ చేయాలి. ఇటు చామంతి నారు వేస్తానండి ఇందులో, వీడియో పెట్టాను చామంతి నారు. ఇవి కూడా దీనికి కూడా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఇది ఆకంత ఎండిపోయి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అనుకుంటున్నాను. ఇది ముందు వేసిన లాస్ట్ ఇయర్ చామంతి అండి ఇది. అలాగే ఇవన్నీ నీలగోరింద మొక్కలు. ఇది పాలకూర. బ్యాగులు కిందకి పైకి తీసుకురావడంలో మట్టి కదిలిపోయి చాలా వరకు ఆకుకూరలు పోతున్నాయండి. ఇందులో చుక్కకూర. పోయిన సంవత్సరం పెట్టిన వంగ మొక్కలు ఇది ఒకటే ఉందండి. మిగిలినవన్నీ కూడా ఇంకో పిందులేస్తున్నాయి, చనిపోయింది వంగ మొక్కలు. ఇవైతే కొత్తగా పెట్టిన వంగనారు. ఇది గుత్తు వంకాయ నారు ఇదంతాను. ఈ నాలుగు బ్యాగులు కూడా. ఇది టమాటా మొక్కలు వేసానండి. వీటికి సపోర్ట్ లేక ఎలా పడిపోతున్నాయో చూడండి. ఈ టమాటా మొక్కలకి మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి. మొక్కలన్నీ పైకి తీసుకొచ్చాం కదా, ఈసారి నుంచి ఇట్లన్నీ గురించి చూడాలండి. సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి మనం టమాటా మొక్కలు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అయితే టమాటా మొక్కలు అయితే మనకి ఏమీ కాపు ఉండదు. మిర్చి కూడా అంతే అండి, వేసవిలో మనకి కాయదు. ఈ బ్యాగులన్నీ స్టాండ్ మీద పెట్టేసాం. ప్రీవియస్ షెడ్యూల్లో మీకు చెప్పాను కదండి, ఈ పిల్లర్ నుంచి ఇలా ఎల్ షేప్లోని మడి కింద కట్టించుకోవాలా లేదా దిమ్మల్లా కట్టి మధ్య మధ్యలో ఇటుకలతో దిమ్మలు కడతారు, పైన బల్ల పోసి స్టాండ్లు అవసరం లేకుండా మొక్కలు పెట్టుకోవడానికి ఆ విధంగా కట్టించుకోవాలా అని చెప్పి మా మేస్త్రి గారిని అడిగానండి. అడిగినప్పుడు మడులు అయితే వద్దన్నారు. ఆ ముందు నుండి ప్లాన్ ఉండాలండి మనకి గార్డెన్ కోసం అయితే కనుక. ఆ ప్లాన్ ప్రకారమే మనం బిల్డింగ్ని కట్టించుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్ అయితే మేము వేసి 15 సంవత్సరాలు అవుతుందండి. అవి భీములు అవి స్ట్రాంగ్ ఉండవు, మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. మడులు అయితే కొంచెం ఇటుకలతో కడతాం కాబట్టి బరువు ఉంటాయి. అలాగే దిమ్మలైనా సరే కొంచెం ఇటుకతో కట్టిన మొలన బరువు ఉంటుంది. దానికంటే స్టాండ్ల మీదే మీరు పెట్టేసుకోండి అని చెప్పారండి. ఇదిగోండి పాదులు పాకేయడం కోసం ఈ వైర్ని ఇలా చుట్టూ కడుతున్నారు మా హస్బెండ్. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. గ్యాప్ ఇచ్చి పెట్టాను నేను పాదులు టబ్లో, అవి బ్లాక్ టబ్లో అన్నీ పాదులే. బీరపాదు, కాకరపాదు, బొబ్బరిపాదు ఇవి అలా పెట్టానండి. మధ్యలో వైర్లు వస్తాయి పాదులు పాకించడానికి. అదే కోతుల ప్రాబ్లం లేకపోతే అండి ఇలా టబ్బులు పెట్టేసుకుని ఇలా మెస్కి పెట్టేసుకోవచ్చు పాదులు. ఇలా పాదులు పెట్టేస్తే మాకు ఇంకా కోతులు బాగా ఎక్కేసి ఇవి లాగేస్తాయి, అందుకే ఇటు నుంచి పెట్టడానికి అవ్వదండి. ఇలా మధ్యలోనే మనం పెట్టుకోవాలి. ఈ రేక్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సమ్మర్లో అయితే ఈ రేక్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి షేడ్ నెట్ కంటే రేకే చాలా బాగుంటుంది. కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు సమ్మర్లో కూడా నా మొక్కలు పాడయ్యేవి కాదండి, బాగుండేవి. ఇటు నుంచి అయితే ఉదయం 6 గంటల నుంచి 2 వరకు ఎండ ఉంటుంది, 8 గంటల వరకు ఎండ సరిపోద్దండి. ఇటువైపు నేను బాగా ఎండ అవసరమైన వంగ మొక్కలు బెండ మొక్కలు అవన్నీ పెడతాను, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా. ఇటు సైడ్ నుంచి అయితే 12 నుంచి వస్తుందండి 6 వరకుని. మొత్తం అంతా కూడా మధ్యలో కూడా మొక్కలకి ఎండ ఉంటుంది. మడులు కట్టుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్కి ఆ పాదులు తీగజాతి మొక్కలకు కూడా మడులు అయితే చాలా బాగుంటుంది. నేను మడుల కోసమే చాలా వెయిట్ చేశాను, అలాగే చాలా వీడియోలు కూడా చూశాను రఘుత్తమరెడ్డి గారు. అలాగే టెర్రస్ గార్డెన్లో అయితే చాలామంది మడులు ఏర్పాటు చేశారండి, అవి చూశాను. ఎటు వచ్చి మా బిల్డింగ్ మీద ఇదైతే అవ్వదు, ప్లేస్ కూడా ఎక్కువగా లేదు ఇటు నుంచి ఇలా మడి కట్టడానికి కూడా. మధ్యలో కట్టించినా కానీ బలం సరిపోదన్నారు. ఈ మొక్కలు అవి నేను గ్రో బ్యాగ్లో వేశానండి. వీడియో అయితే స్టార్ట్ చేసి 1 ఇయరే దాటింది, కానీ నేను మొక్కలు అయితే పెంచడం 2 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. ఇదిగోండి ఇవి 2 ఇయర్స్ అయింది గ్రో బ్యాగ్స్ కొని. 2 ఇయర్స్కి చూడండి ఇవి 2 ఇయర్సే మన్నాయి, 2 సంవత్సరాలు దాటింది. ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే కనుక ఈ గ్రో బ్యాగ్స్ కంటే టబ్బులు అయితే బాగుంటాయండి. బ్లూ టబ్బులు కానీ లేదా ఫైబర్ టబ్బులు వస్తున్నాయట అవి. దాని గురించి అయితే కనుక మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కొంచెం చెప్పండి, దాని గురించి ఎక్కడ అవి మనకు అందుబాటులో ఉంటాయో. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. స్టాండ్లు అయితే సరిపోలేదు, మొక్కలన్నీ చూడండి కింద ఉన్నాయి చాలా వరకు బ్యాగులు. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా కొత్తగా పెడదాం అనుకుంటున్నాం కదా, దానికి కూడా ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే స్టాండ్లు కళాయి రేకివి చేస్తాను పైపులు. ఇదిగోండి ఇటువైపు ఇటువైపు మధ్యలో కూడా 2 స్టాండ్లు వస్తాయి, ఇవి చేయించాలి. ఇదిగోండి పుదీనాను హార్వెస్ట్ చేస్తున్నాను. 2 మంత్స్ అయిందండి నేను గార్డెన్ ఆకుకూరలు హార్వెస్ట్ చేయడం అది లేదు.
ఆకుకూరలు అయితే నేను అస్సలు బయట ఏమీ కొనలేదండి. ఒకసారి తోటకూర తీసుకుంటే పప్పులు వేస్తే అస్సలు టేస్ట్ లేదు. గార్డెన్లో మనం ఆర్గానిక్గా ఆకుకూరలు పండించినప్పుడు బయట ఆకుకూరలు అస్సలు తినలేమండి. కూరగాయలు కూడా అంతే. అది మనకే తెలుసుదండి దాని టేస్ట్. అదిను మనం ఈ ఆర్గానిక్గా ఈ కూరగాయలను పండించుకుని వండి తిన్నవి బయట కొనే కూరగాయల టేస్ట్ ఉండదండి. అలాగే హెల్త్కి కూడా మంచిది కాదు. పుదీనాని హార్వెస్ట్ చేస్తున్నానండి. కోస్తుంటేనే అంత స్మెల్ వచ్చేస్తుంది. ఇది అయితే పచ్చడి చాలా బాగుంటుంది. మీకు గార్డెన్ ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మొదలు పెట్టండి ఆకుకూరలతోటి. ఆకుకూరలను ఈజీగా గ్రో చేయొచ్చు. పుదీనా అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అలాగే తోటకూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర ఇవైతే బాగా పెరుగుతాయి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మీ వీలుని బట్టి. బ్లాక్ టబ్బులు ఉంటాయి, ఇలా చిన్న టబ్బుల్లోనే ఆకుకూరలు బాగా వస్తాయండి. అలాగే పాటింగ్ మిక్స్ కూడా మనకి ఆన్లైన్లోనే ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతుంది కదా. ఈజీగా మీకు పెంచుకునే ఉద్దేశం ఉంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఈ పుదీనాకు అంతా తీసిన తర్వాత అండి, పుదీనా ఈ ఒక టబ్లోనే ఉంది, వేర్లు వస్తున్నాయి చూసారు కదా. ఈ వేర్ల దగ్గర మళ్ళా ఖాళీ ఉన్న టబ్బులో నేను ఈ పుదీనాని ఆకు తీసేసిన తర్వాత పాతేస్తాను, నాటుతానండి. ఇవి మనం గార్డెన్ మొదలుపెట్టామంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మానమన్నా మానం. అలాగే ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఎన్నో ఈ రెండు నెలలు కూడా ఆకుకూరలకి కూరగాయలకి కరువసిపోయామండి. ఇలా ఆర్గానిక్గా పెంచి తినడం అలవాటయ్యి బయటవైతే అస్సలు తినబుద్దేయటం లేదు. చాలా బాగుంటుందండి. మీ వీలుని బట్టి మీరు కూడా గార్డెన్ మొదలు పెట్టండి. మొదలుపెట్టిన తర్వాత ఎవరు ఆపమన్నా ఆపరు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఇలా గార్డెన్లోకి వచ్చేసరికి ఎంతసేపు ఉంటామో మనకే తెలియదండి. చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా. మీరు కూడా ఈ విధంగా గార్డెన్ మొదలు పెట్టండి. మొదట ఆకుకూరలతోటే మొదలు పెట్టండి. ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకుంటానండి, పళ్ళ మొక్కలు తీసుకుంటాను, దానికి స్టాండ్లు కూడా చేయించాలి. అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా తీసుకుంటానండి, పూల మొక్కలు అవి కూడాను. ఇవన్నీ కూడా పెడదామనుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఓపెన్గా ఉంది కదా, మొత్తం అంతా కూడా మొక్కలే పెంచుదాం అనుకుంటున్నానండి ఎక్కువగాను. ఈరోజు నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. ఇదేనండి నా గార్డెన్ వీడియో. నేను పైకి తీసుకొచ్చి మొక్కలు పెట్టాను, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. మరలా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.